ఈ పార్ట్ బిజినెస్లు మన దగ్గరికి కుదరవు. అలాగే సార్. ముందు డబ్బులు రావాలి, అప్పుడే బిజినెస్ సంతకాలు ఎవ్వరం ఫైల్. సరే సార్. ఎప్పుడు నేర్చుకుంటావు సార్? మీ అమ్మాయి గారు ఇష్టపడే వంశీ ఫోటోలు తీసుకొచ్చాను సార్. వంశీదా? చూపి చూపి చూడండి. కుర్రోడు కత్తిలాగా ఉన్నాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి కుర్రాడు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి, అందుకే నన్నమాట. నా కూతురు ఆడిని లవ్ చేసింది. అంతేకా సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకో విషయం, నెలకి 50,000 శాలరీ, అయినా సింపుల్ గా ఉంటాడు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అంతేనంటావా? మీరు ఊ అనండి. సరే, సరిగ్గా అరగంటలో అబ్బాయిని మీ ముందు ఉంచుతాను. అలాగలాగలాగే డబ్బులు ఇచ్చేశారు కదా, పని పూర్తయిపోతుంది అంతే, నేను చూసుకుంటా కదా. అలాగే, ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? రావయ్యా, రారా, కూర్చో. చూడు బాబు, మ్యారేజ్ ఎక్కడ చేయాలా? మరి తిరుపతి కోణం మీద మీకేమన్నా యాంకర్ బాబు కోణం మీద మొక్కులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటిదేం లేదండి. మరి అయితే ఇక్కడ సాగర్ రోడ్లో హెవెన్స్ గార్డెన్లో చేసేద్దాం. స్టేట్ మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారు కదా, పార్కింగ్ ప్రాబ్లం ఉండదు కదా. మీ డాటర్ మ్యారేజా? కంగ్రాట్స్. భలే చమత్కారంగా మాట్లాడతావయ్యా. నీకు మా అమ్మాయికిను? మా ఇద్దరికా? మీ ఇద్దరికే కదా. సారీ సార్, మా ఇద్దరి మధ్య అటువంటిదేం లేదు. ఏంటి, మా అమ్మాయి, నువ్వు, లవ్, మ్యారేజ్? అది సారీ సార్, అటువంటి అభిప్రాయం నాకు లేదు. వన్ సైడ్ లవ్ అన్నమాట. పోనో పని చేయి, ఇప్పుడు ప్రేమించు, దాందే ఉంది. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని. చాలా రొటీన్ డైలాగ్స్ చెప్పావయ్యా, అంత ఎఫెక్టివ్గా లేదు. ఉండవలసింది సిన్సియారిటీ, కానీ ఎఫెక్టివ్ కాదు సార్. చూడు వంశీ, ఈ ఏజ్లో ప్రేమలు దోమలు మామూలే. ఇదంతా కాదు కానీ డైరెక్ట్గా మ్యాటర్గా వచ్చేస్తున్నాను. ఒక్కగానొక్క కూతురు, 500 కోట్ల రూపాయల ఆస్తి, మినిస్ట్రీ పొజిషన్. నువ్వు ఎక్స్పోర్ట్ బిజినెసే చేసుకుంటావో, ఇంపోర్ట్ బిజినెసే చేసుకుంటావో, సైబర్ బిజినెసే చేసుకుంటావు, ఫైబర్ బిజినెసే చేసుకుంటావు, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో కూర్చొని షేర్లే ఆడుకుంటావు, నీ ఇష్టం. మీరు చెప్పినట్టు చేస్తే అది వ్యాపారం అవుతుంది, కానీ సంసారం కాదు సార్. ఒక అమ్మాయిని ప్రేమించి డబ్బు కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, చచ్చ, అది నీచంగా ఉంటుంది సార్. అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకుని అలా ఎగబాగటం ఒక ఆర్ట్. ఫ్యూచర్లో చచ్చ, ఆ రోజు ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నానే అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఆలోచించు సార్. అవసరం లేదు, నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నచ్చేవయ్యా. ఒక్కసారి ఆలోచించు. నువ్వే నాకు కాబోయే అల్లుడివి, ఇంతకు మించి చెప్పకూడదు. ఎల్లిరా. ఓ సూప్స్ చూడాల్సిందే మరి.